సెప్టెంబర్ 25 మీ పుట్టినరోజా? ఈరోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు. హాయ్, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలామంది మీతో పాటే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే పుట్టినరోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గుర్తు. మనమంతా పుట్టినరోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మ నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తుంటారు. ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది, దాన్ని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకు ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు స్నేహితులు పుట్టినరోజు వేడుక మనం కూడా పాల్గొంటాం, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అంతేనా, ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏంటంటే, మీతో పాటు ఈ రోజున చాలామంది ప్రముఖులు పుట్టారు. వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈరోజు పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు. క్రిస్టోఫర్ రీవ్. ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టోఫర్ రీవ్ పుట్టినరోజు నేడు. 1952 సెప్టెంబర్ 25న పుట్టిన ఇతడు సూపర్ మ్యాన్ సినిమాల్లో నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రపంచంలో సూపర్ మ్యాన్ అంటే తెలియని వారు ఉండరు. ఇతను చదువుకునే రోజుల్లో 9 ఏళ్ల వయసు నుంచే నాటకాల ద్వారా నటన పట్ల ఆసక్తి పెంచుకున్న క్రిస్టోఫర్ విద్యార్థి దశలోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. వెండి తెరపై తొలిసారిగా గ్రేలీ డౌన్ అనే సినిమాలో కనిపించాడు. 6 అడుగుల 4 అంగుళాల పొడవుతో సన్నగా రివటలా ఉండే రీవ్ సూపర్ మ్యాన్ పాత్ర కోసం కృత్రిమ కండరాలను అమర్చుకోవడానికి ఇష్టపడకుండా 2 నెలల పాటు వ్యాయామాలు చేసి పాత్రకు తగిన దారుద్యాన్ని పొందాడు. 1978 విడుదలైన సూపర్ మ్యాన్ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హోదా పొందాడు. సూపర్ మ్యాన్ పాత్రతో ప్రాచుర్యం పొందినప్పటికీ ఇతడు ఇతర సినిమాల్లో కూడా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ద బోస్టోనియస్, స్ట్రీట్ స్మార్ట్, ద రిమైండ్స్ ఆఫ్ ద డే లాంటి చిత్రాల్లో నటించి ఉత్తమ నటుడిగా ప్రశంసలను పొందాడు. సూపర్ మ్యాన్ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన మరో 3 సినిమాల్లో నటించాడు. 5వ సినిమాగా సూపర్ మ్యాన్ రీబోర్న్ లో నటించేలోగానే ప్రమాదానికి గురయ్యాడు. చక్రాల కుర్చీకి పరిమితమైన తర్వాత కూడా రీవ్ ఓ HBO సినిమాకు దర్శకత్వం వహించాడు. నిర్మాతగా స్వయంగా నటిస్తూ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ 1954 తీసిన రేర్ విండో సినిమాను 1998 రీమేక్ చేశాడు. ఇందులో నటనకు కూడా పురస్కారం అందుకున్నాడు. విల్ స్మిత్ ప్రముఖ హాలీవుడ్ నటుడు. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈయన అమెరికాలోని ఫిలడెల్ఫియాలో 1968 సెప్టెంబర్ 25న పుట్టాడు. చిన్నప్పుడే స్కూల్ స్నేహితులతో కలిసి పాటలు పాడడం మొదలుపెట్టాడు. 12 ఏళ్లకే స్నేహితుడితో కలిసి ర్యాపర్గా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత తాను పాడిన పాటలతో సింగిల్స్ ఆల్బమ్స్ విడుదల చేశాడు. 6 డిగ్రీస్ ఆఫ్ సెపరేషన్, బ్యాడ్ బాయ్స్ సినిమాలతో వెండితెర నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1996 వచ్చిన ఇండిపెండెన్స్ డే సినిమాతో హాలీవుడ్లో పెద్ద స్టార్ అయ్యాడు. ఆ సినిమా అత్యధిక వసూళ్లతో రికార్డు సృష్టించింది. ఆపై వచ్చిన మెన్ ఇన్ బ్లాక్, ఏజెంట్ జే, ఎనిమీ ఆఫ్ ద స్టేట్, ద మ్యాట్రిక్స్, మొహమ్మద్ అలీ, ఐ రోబోట్, ద పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్, ఫోకస్, సూసైడ్ స్క్వాడ్, బ్రైట్ లాంటి సినిమాలతో దూసుకుపోయాడు. మార్క్ హెమిల్ ప్రముఖ హాలీవుడ్ నటుడు. నేడు ఆయన పుట్టినరోజు. కాలిఫోర్నియాలో 1951 సెప్టెంబర్ 25న 7వ సంతానంలో ఒకటిగా పుట్టిన ఇతడు కాలేజీ రోజుల్లోనే నటన వైపు ఆకర్షితుడయ్యాడు. నాటకాలు, టీవీల ద్వారా పేరు తెచ్చుకున్న మార్క్ వేరే సినిమాల పాత్ర కోసం ఆడిషన్కు వెళ్ళి స్టార్ వార్ సినిమాలో పాత్రకు ఎంపికయ్యాడు. నిజానికి అపోక్లిప్స్ నౌ పాత్ర ఆడిషన్స్కి హాజరైన అతడిని గమనించిన స్నేహితుడు అదే చోట జరుగుతున్న స్టార్ వార్స్ ఆడిషన్కి వెళ్లమని ఇచ్చిన సలహానే అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ సినిమాతో హామిల్ రాత్రికి రాత్రే స్టార్ అయ్యాడు. స్టార్ వార్ సినిమాలో ల్యూక్ స్కైవాకర్ పాత్ర ద్వారా అతడు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చుకోవడమే కాదు, 3 సీక్వెల్ సినిమాల్లో అదే పాత్ర పోషించినందుకు ఉత్తమ నటుడిగా సాటర్న్ అవార్డును అందుకున్నాడు. బ్యాట్మెన్ ద యానిమేటెడ్ సిరీస్, యానిమేషన్ చిత్రాల్లో సూపర్ విలన్ జోకర్ పాత్రకు ఇతడు చెప్పిన డబ్బింగ్ ఎంతగానో ప్రాచుర్యం పొందింది. ద బిగ్ రైడ్ 1, ద నైట్ ద లైట్స్, వెంట్ అవుట్ ఇన్ జార్జియా, బ్రిటానియా హాస్పిటల్, స్లిప్ స్ట్రీమ్ లాంటి సినిమాల్లో తన నటనతో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బిషన్ సింగ్ బేడి.
బిషన్ సింగ్ బేడీ ప్రముఖ మాజీ భారత క్రికెట్ ప్లేయర్. నేడు ఆయన జన్మదినం. బిషన్ సింగ్ 25 సెప్టెంబర్ 1946 పంజాబ్లోని అమృత్సర్లో జన్మించారు. ముందుగా పంజాబ్ క్రికెట్ టీంకు రంజీ మ్యాచ్లు ఆడిన నిషాంత్ సింగ్ ఆ తర్వాత ఢిల్లీలోకి షిఫ్ట్ అయ్యాడు. 1968-69 జరిగిన రంజీ మ్యాచ్లో 64 వికెట్లు తీసుకోవడం ద్వారా మొదటిసారిగా వెలుగులోకి వచ్చాడు. బేడీ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మొత్తం 1560 వికెట్లు తీసుకుని రికార్డు క్రియేట్ చేశాడు. ఈయన బౌలింగ్ శైలి విభిన్నంగా ఉండి ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను ముప్పతిప్పలు పెట్టారు. 1966 వెస్టిండీస్లో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్లోకి వచ్చిన బిషన్ సింగ్ బేడీ తన కెరియర్లో మొత్తం 67 మ్యాచ్లు ఆడి మొత్తం 266 వికెట్స్ తీశాడు. ఒక ఇన్నింగ్స్లో 10 వికెట్స్, ఒకసారి 5 వికెట్లు 14 సార్లు తీశాడు. బేడీ తన తొలి వన్డే మ్యాచ్ 1974 ఇంగ్లాండ్తో ఆడాడు. కెరియర్లో మొత్తం కేవలం 10 వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడి 7 వికెట్స్ తీసుకున్నాడు. ఒక వన్డే మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శన 1975 వరల్డ్ కప్లో 12 ఓవర్స్ వేసిన బేడీ కేవలం 6 పరుగులే ఇచ్చి 1 వికెట్ తీశాడు. దానిలో 8 మెయిడెన్ ఓవర్స్ ఉన్నాయి. ఇది వరల్డ్ రికార్డు కింద ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రముఖ రాజకీయ నాయకుడు. నేడు ఆయన జన్మదినం. 1916 సెప్టెంబర్ 25 ఉత్తరప్రదేశ్లోని మథురా దగ్గర నగ్లా చంద్రబాస్ అనే గ్రామంలో జన్మించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మాజీ అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతకర్త. 1937 మొదటి కొద్ది మంది స్వయం సేవకుల్లో ఒకరిగా చేరి ప్రాదేశిక సహ ప్రచార స్థాయికి ఎదిగారు. 1952 భారతీయ జనసంఘ్లో చేరి ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1967 జనసంఘ్ అధ్యక్ష పదవి చేపట్టే వరకు ఆ పదవిలో కొనసాగారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణానంతరం పార్టీ బాధ్యతలు భుజాన వేసుకుని విజయ పదంలో నడిపించారు. శంకరాచార్య జీవిత చరిత్ర హిందీలో, చంద్రగుప్త మౌర్య నాటకం మరాఠీ నుండి, ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గే వార్ జీవిత చరిత్ర అనువాదం వంటి పలు రచనలు చేశారు. భూపతి రాజు సోమరాజు ప్రముఖ గుండె వ్యాధి నిపుణుడు. నేడు ఆయన పుట్టినరోజు. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలో 1975 జన్మించారు. 1970 గుంటూరు మెడికల్ కాలేజీ నుండి మెడిసిన్ చేశారు. ఆ తర్వాత కార్డియాలజీలో స్పెషలిస్ట్గా చేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ వైద్య సర్వీస్లో కార్డియాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాడు. చాలా ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో 1983 వరకు పనిచేశారు. ఆ తర్వాత కేర్ హాస్పిటల్ స్థాపించి పేదలకు కూడా అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్య రంగంలో ఈయన చేసిన సేవలు గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్థాయికి వెళ్తారని మా నమ్మకం. మీకు మరోమారు బర్త్డే విషస్ చెప్తున్నాం. వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.